హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో. నా పేరు రాహుల్. ఈరోజు మనము ఎప్పటి నుండో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అనమాట, ఐఫోన్ 12 లీక్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఈరోజు ఐఫోన్ 12 ప్రోలో వస్తున్న డిజైన్ గురించి, స్పెసిఫికేషన్స్ గురించి, లాంచ్ డేట్ రిలీజ్ డేట్ గురించి, అండ్ ఇండియాలో ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ఇవంతా చూద్దాము. అండ్ రీసెంట్గా ఈ వీక్లోనే యాపిల్ $2 trillion కంపెనీ అయిందనమాట. అలాగే దీనివల్ల మనకి ప్రైసెస్ ఏమైనా తగ్గుతాయా అనేది కూడా నేను చెప్తానమాట. అలాగే మీరు ఐఫోన్ 12 కోసం వెయిట్ చేయాలా నెక్స్ట్ మంత్ వరకు, ఆర్ ఇప్పుడు ఐఫోన్ 11 తీసుకోవచ్చా, ఆర్ ఇంకా ఐఫోన్ 10 అవి ఏమైనా ప్రైసెస్ తగ్గుతాయా అనేది అంతా కూడా మీరు డెసిషన్ తీసుకోగలుగుతారు. సో లాస్ట్ దాకా చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ కొత్త అయితే, ఇలాంటి యాపిల్ ప్రొడక్ట్స్ మీద ఇంకా చాలా వీడియోస్ చేశాను అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు వెంటనే వస్తుంది నోటిఫికేషన్. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ ఐఫోన్ 12 అయితే యాపిల్ 3 ఇయర్స్ తర్వాత రీడిజైన్ చేస్తుంది అనమాట. ఇంతకుముందు లాస్ట్ ఐఫోన్ 10 అప్పుడు రీడిజైన్ చేశారు, అండ్ మళ్ళీ ఇప్పుడే రీడిజైన్ చేస్తున్నారు. ఈ డిజైన్ కూడా మనకి పాత ఐఫోన్ 5S ఆ టైంలో లాగా స్క్వేర్ డెడ్జెస్తో వస్తుంది. సో ఇవంతా చూసే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 4 new iPhones రాబోతున్నాయి అనమాట. సో 12 Max, 12 Pro అండ్ 12 Pro Max. సో ఫస్ట్ మనము ఐఫోన్ 12 చూసాము అంటే ఇది 5.4 inch ఫోన్ అనమాట, చాలా చిన్నది. ఐఫోన్ ఎస్సీ 2020 కంటే చిన్నది. అండ్ 12 Max 6.1 inch ఉంటుంది అనమాట. 12 Pro కూడా స్మాలర్ వర్షన్ 6.1 inch ఉంటుంది. సో ఈసారి 6.1 inch 2 phones వస్తున్నాయి. సో ఇంతకుముందు 11 Pro అవి అయితే 5.8 inch ఉండేది అనమాట, ఇప్పుడు దాన్ని 6.1 inch వేసేసారు. అండ్ అలాగే 12 Pro Max చూసాము అంటే ఇది ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఐఫోన్స్లో అన్నింటిలోకి బిగ్గెస్ట్ అనమాట, 6.7 inch ఉండబోతుంది. ఇంతకుముందు 6.5 inch ఉండేది, దాన్ని కూడా 0.2 inches పెంచారు. సో ఈసారి బిగ్గెస్ట్ ఐఫోనే కాకుండా స్మాలెస్ట్ మోడర్న్ ఐఫోన్ కూడా రాబోతుంది అనమాట. నేనైతే ఈ స్మాలెస్ట్ ఐఫోన్ కోసం ఎక్కువ చూస్తున్నాను, బికాస్ అంత చిన్న సైజులో చిన్న ఫోన్ని, పవర్ఫుల్ ఫోన్ని యూజ్ చేసి చాలా ఇయర్స్ అయిపోతుంది అనమాట. సో నేనైతే ఐఫోన్ 12 చాలా క్లిక్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. అండ్ రిలీజ్ అవుతున్న 4 iPhones ఓలెడ్ డిస్ప్లేనే ఉందన్నమాట, ఎల్జీ సామ్సంగ్ మ్యానుఫ్యాక్చరర్స్. బట్ ప్రో మోడల్లో మాత్రం కొంచెం బెటర్ డిస్ప్లే ఉంటుందన్నమాట, సూపర్ రెటీనా XDR ప్యానెల్. సో దీనివల్ల కాంట్రాస్ట్ కానీ బ్రైట్నెస్ కానీ కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ అలాగే ప్రో మోషన్ డిస్ప్లే అనమాట, ఇది ఐప్యాడ్ ప్రోలో ఉంది. ఇదేంటారు అంటే 120Hz డిస్ప్లే అనమాట. సో ఇది కూడా ప్రో వర్షన్స్లో ఉంటుంది ఐఫోన్ 12లో అన్నారు. సో ఇదైతే ఎప్పటి నుండో లీక్ అయింది, బట్ ఫైనల్గా రీసెంట్గా లాస్ట్ ఫ్యూ వీక్స్గా తెలుస్తుంది ఏంటంటే యాపిల్కి మ్యానుఫ్యాక్చరింగ్లో కొంచెం ప్రాబ్లమ్స్ అవ్వడం వల్ల 120Hz డిస్ప్లే రావడం లేదనమాట. సో ఇప్పుడు రిలీజ్ అవబోతున్న 4 phones కానీ 120Hz డిస్ప్లే ఉండదు. అదే కెమెరా కటౌట్స్ విషయానికి వచ్చాము అంటే, నేను కూడా పాత వీడియోస్లో చెప్పాను అనమాట 12కి 4 కెమెరా సెటప్ వస్తుంది అని. ఆ 4th లైడార్ స్కానర్, దాని గురించి నేనైతే ఐప్యాడ్ ప్రో వీడియోలో చెప్పాను, అది కార్డ్స్లో వదిలేస్తున్నాను, దాన్ని చూడొచ్చు మీరు. సో అదైతే 4 circles ఇలా ఉంటుంది అనే ఎప్పుడు నిండో లీక్ అయింది అనమాట, బట్ రీసెంట్గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అలా ఉండదు. 3 కెమెరా కటౌట్స్ ఉంటుంది, ఆ లైడార్ స్కానర్ చిన్నదిగా కింద ఉంటుంది, అండ్ పైన ఫ్లాష్ ఉంటుంది అనమాట. అండ్ ఈ లైడార్ స్కానర్ ప్రో వర్షన్స్కి మాత్రమే ఉంటుంది. అండ్ 12కి సేమ్ 11 లాగానే వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ప్రో వర్షన్స్కి సేమ్ 11 Pro లాగానే 12 Pro వైడ్ యాంగిల్, అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ టెలిఫోటో కూడా ఉంటుంది. సో ఈ టెలిఫోటో కూడా 2x నుండి 3x అవ్వచ్చు. అండ్ 12 Max అల్యూమినియం బాడీతో వస్తుంది, 12 Pro అయితే స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తాయి. అండ్ అన్ని ఐఫోన్ 12 మోడల్స్ ఈ కొత్త బాక్సీ షేప్లోనే వస్తున్నాయి అనమాట. సో ఇంతకుముందు ఐఫోన్ ఎస్సీ 5S ఆ కాలంలో వచ్చేది ఇలాంటి బాక్సీ షేప్. సో 6 నుండి మార్చేశారు, మళ్ళీ ఇప్పుడు ఈ బాక్సీ షేప్కే వచ్చారు. సో ఈ బాక్సీ డిజైన్ అయితే నాకు నచ్చింది. సో మీకు ఎలాంటి ఇది ఇష్టము, కర్వీగా ఉండే ఇప్పుడు వస్తున్న స్మూత్ ఫినిష్ ఫోన్ సిస్టమా, మళ్ళీ ఇప్పుడు ఐఫోన్ బాక్సీగా వచ్చిందంటే ఇంకా అన్ని ఫోన్ బ్రాండ్స్ కాపీ కొట్టడం స్టార్ట్ చేస్తాయి. మామూలుగా మనకు తెలిసింది ఐఫోన్లో ఫస్ట్ నాచ్ వస్తే అన్ని కాపీ కొట్టాయి అనమాట. సో ఇప్పుడు సామ్సంగ్ ఇది కాపీ కొట్టకపోయినా చిన్న చిన్న బ్రాండ్స్ షామి ఇలాంటివి అంతా కాపీ కొట్టి ఇంకా 2 boxy phones వస్తాయి అనమాట. సో మీరు చెప్పండి మీకు ఎలాంటి డిజైన్ ఇష్టము, ఇప్పుడుండే కర్వీ డిజైనా ఆర్ బాక్సీ డిజైన్ వస్తే మీకు ఓకేనా అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ నాచ్ కూడా చిన్నది అవుతుంది అనేసి లీక్స్ అయితే వచ్చాయన్నమాట, బట్ అదైతే అవడం లేదు. అండ్ ఎల్సీడీ నుండి ఎల్ఈడి స్క్రీన్స్కి మారుతుంది కాబట్టి మనకు బెజల్ కొంచెం తగ్గుతుంది 12 వర్షన్స్లో. సో దానివల్ల స్క్రీన్ టు బాడీ రేషియో పెరుగుతుంది, అండ్ నాచ్ కొద్దిగా చిన్నదిగా అనిపిస్తుంది, అంతేగాని నాచ్ సైజ్ని అయితే తగ్గడం లేదు. అండ్ స్పెసిఫికేషన్స్ చూసాము అంటే 12 వర్షన్స్ వచ్చి 4GB RAM వస్తుంది, ప్రో వర్షన్స్ 6GB RAM వస్తుంది. అండ్ అన్నింటిలో స్టార్టింగ్ స్టోరేజ్ 128GB రాబోతున్నాయి అనమాట అన్ని మోడల్స్. అండ్ అన్ని 4 phones 5G సపోర్ట్ చేస్తాయి. సో ఐఫోన్లో 5G వచ్చినాక కొంచెం నెట్వర్క్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్గా 5G ఇవ్వడానికి స్టార్ట్ చేస్తాయి అనుకుంటున్నాను. అండ్ 11 Pro A13X బయోనిక్ చిప్ వాడేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు రాబోతున్న 12 సిరీస్లో A14 బయోనిక్ చిప్ వాడతారు. అండ్ నేను ఇంతకుముందు మ్యాక్బుక్ వీడియోస్లో కూడా చెప్పాను అనమాట. సో ఇప్పుడైతే యాపిల్ ఇన్ని సంవత్సరాలు ఇంటెల్ చిప్స్ వాడింది, సో ఇప్పుడైతే వాళ్ళ సొంత చిప్ సెట్కి మారిపోతున్నారనమాట. సో రాబోతున్న యాపిల్ కంప్యూటర్స్లో కూడా ఈ A14 ఉంటుందన్నమాట. సో ఇదైతే చాలా పవర్ఫుల్ చిప్, సో ఇదే మొబైల్లో కూడా ఉంటుంది. సో దీనివల్ల పర్ఫార్మెన్స్లో అయితే చాలా తేడా చూడొచ్చు అనమాట ఇప్పుడున్న 11 సిరీస్కి 12 సిరీస్కి. సో నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది అనేది చూసే ముందు ప్రైజెస్ చూసాము అంటే US ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ఈ ప్రైజెస్ ఇండియాకి కన్వర్ట్ చేసుకుంటే చాలా తక్కువ అనమాట, అరౌండ్ 50,000 రూపీస్కి ఐఫోన్ 12 అనేసి. బట్ మనకి ఈ ప్రకారం రావు తెలిసిందే. సో నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, సో దీన్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి అని. సో 22% ఇంపోర్ట్ ట్యాక్స్ అండ్ 18% GST యాడ్ చేసుకుంటే మనకి ఇండియాలో అరౌండ్ 72,000 చేంజ్కి స్టార్ట్ అవుతుంది అనమాట ఐఫోన్ 12.
అండ్ దాని ప్రకారం ప్రైజెస్ ఇలా ఉంటాయి. అండ్ మనకి 12 రిలీజ్ అయ్యాక 11 కానీ 10S కానీ ఇవి ప్రైస్ తగ్గుతాయి అనేది నేను ఈ లాంచ్ డేట్ ఇవి చెప్పినాక చెప్తాను. సో మనకి లాంచ్ డేట్ రిలీజ్ డేట్ మామూలుగా అయితే ఐఫోన్స్ సెప్టెంబర్ 2nd వీక్లో రిలీజ్ అవుతాయి అనమాట, ఒక సెప్టెంబర్ 9th 10th ఆ టైంలో. బట్ ఈసారి మనకున్న ఈ లాక్డౌన్స్, ఈ ప్రస్తుతం నడుస్తున్న ఈ పాండమిక్ వల్ల మనకి వరల్డ్ వైడ్ సిచ్యువేషన్ తెలిసిందే. సో ఇప్పుడు సెప్టెంబర్లో అయితే ఐప్యాడ్ అండ్ యాపిల్ వాచ్ రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ 2nd వీక్లో. అండ్ ఐఫోన్ 12 అయితే అక్టోబర్ 12th పైన రిలీజ్ అవబోతుంది అనమాట. అండ్ 12 మ్యాక్స్ అయితే ఆ వీక్ నుండి ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయ్యి అండ్ అక్టోబర్ 19th నుండి డెలివరీ స్టార్ట్ చేస్తారు. బట్ ప్రో వర్షన్స్ మాత్రం ఇంతవరకు ఏం న్యూస్ లీక్ అవ్వలేదన్నమాట. ఐఫోన్ 10 రిలీజ్ చేసిన టైంలో కూడా వాళ్ళు ప్రొడక్షన్ డిలేస్ ఇవంతా అవ్వడం వల్ల నవంబర్లో రిలీజ్ చేశారు. అక్టోబర్లో లాంచ్ చేసిన మార్కెట్లోకి రావడానికి నవంబర్ 1st వీక్లో వస్తుంది ఐఫోన్ 12 ప్రో వర్షన్స్. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈసారి ఐఫోన్ బాక్స్ లో చార్జర్ రాదు అండ్ లైట్నింగ్ ఇయర్ పాడ్స్ ఈ రెండు రావు. అండ్ యాపిల్ ఈ మధ్య బ్రెయిడెడ్ కేబుల్ రిలీజ్ చేసింది అనమాట. సో USB-C టు USB-C అండ్ ఇంకొన్ని వర్షన్స్ లో రిలీజ్ చేసింది. లైట్నింగ్ పోర్ట్తో అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. సో దీనైతే నేను ఐఫోన్ 12 ప్రోస్ తో ఇస్తారు అనుకుంటున్నాను. 12తో కూడా ఇస్తే బాగుంటుంది. దీని అయితే అరౌండ్ $129 అమ్ముతున్నారు అనమాట. $129 అంటే చాలా కాస్ట్లీ. సో ఈ రెండు కాకుండా జస్ట్ నార్మల్ కేబుల్ మాత్రమే ఇస్తాము. నార్మల్ ఇంతకుముందు వచ్చే అదే రబ్బర్ లాంటి కేబులే ఇస్తాము అని బాక్స్ లో జస్ట్ ఆ కేబుల్ ఇవ్వచ్చు, బ్రెయిడెడ్ కేబుల్ ఇవ్వకుండా. సో ఇదైతే ఏది పక్కా అని ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అనమాట. సో ఈ మూవ్ అయితే వాళ్ళు ఎన్విరాన్మెంటల్ రీజన్స్ ఇవంతా చెప్తున్నారు. బట్ ఇక్కడైతే చాలా మంది అందరూ ఐఫోన్సే యూస్ చేస్తారు. సో ఒక ఫోన్ పోయిందంటే నెక్స్ట్ మళ్ళీ ఐఫోనే కొంటారనమాట. సో ఒక ఐఫోన్ తర్వాత ఇంకొక ఐఫోన్. ఇండియాలో మనకు అలా కాదు, ఆండ్రాయిడ్ మార్కెట్ పెద్దది. సో ఐఫోన్ కొన్న వాళ్ళు ఆ సింగిల్ ఫోనే ఉంటుంది అండ్ చాలా ఇయర్స్ అదే యూస్ చేస్తారు. ఈ లోపల చార్జర్ పోతుంది, కేబుల్ పోతుంది, అన్ని పోతాయి. సో ఇండియాలోకి ఇది బ్యాడ్ మూవ్ అని నేను అంటాను. బికాస్ ఇండియాలో మనకి చార్జర్తో పాటు ఇవ్వాలి. అండ్ యాపిల్ స్టార్ట్ చేసిందే, ఆ తర్వాత మిగిలిన కంపెనీస్ కూడా ఇలా బాక్స్లో చార్జర్ ఇవ్వకుండా ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట మనకి. అండ్ యాపిల్ $1 trillion కంపెనీ అయింది, దీనివల్ల మనకేంటి బెనిఫిట్ అనేది లాస్ట్లో చెప్తానన్నాను కదా. సో ఇప్పుడు మనకి యాపిల్ ఐఫోన్ 11 ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినారు అండ్ మార్కెట్లో కూడా వచ్చేసిందనమాట. అండ్ మనకి రీసెంట్గా మన అమెజాన్ ఆఫర్స్లో వాటిలో చూసాము అంటే 58,000 వచ్చింది. సో ఐఫోన్ 12 రిలీజ్ అయ్యాక ఐఫోన్ 11 ప్రైస్ కూడా ఆ రేంజ్కే పడిపోతుంది అనమాట. సో ఇంతకుముందు లాస్ట్ టైం ఐఫోన్ 10R విషయంలో కూడా అదే జరిగింది. సేల్ అప్పుడు ఎంత ప్రైస్ పెట్టారో ఆ తర్వాత ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినాక కొత్త మోడల్ వచ్చాక ప్రైస్ అంతకే వచ్చిందనమాట. సో మీరు కనుక ఐఫోన్ 11 కొనాలి అనుకుంటుంటే ఐఫోన్ 12 వచ్చాక అంత ప్రైస్కి వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఓల్డ్ మోడల్స్ కూడా కొంచెం ప్రైస్ తగ్గుతాయి. ఇదే కాకుండా ఐఫోన్ SE కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ అక్టోబర్ ఎండ్ కి ఈ మోడల్స్ వస్తాయి మార్కెట్ లోకి విత్ ప్రైస్ డ్రాప్ అనమాట. ఒక 36,000 to 37,000 కి వస్తుంది. సో 42,000 నుండి ఒక 36,000 కి తగ్గుతుంది. సో యాపిల్ మ్యానుఫాక్చరర్స్ ఎవరు అంటే చైనాలో కానీ ఇండియాలో కానీ ఫాక్స్కాన్ అండ్ విస్ట్రాన్ అనమాట. సో యాపిల్ ఇంకా వాళ్ళకి ఇన్వెస్ట్ చేసి ఐఫోన్ 12 కూడా ట్రయల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారనమాట. ప్రో వర్షన్స్ కాదు, 12 మాత్రం ట్రయల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు ఇండియాలో. సో ఇప్పుడు ఐఫోన్ 12 రిలీజ్ అయిన వెంటనే మేడ్ ఇన్ ఇండియా ఫోన్ అయితే రాదనమాట. బట్ నెక్స్ట్ ఇయర్ మిడ్ ఇయర్ కి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ మిడ్ ఇయర్ టైంకి వచ్చే ఐఫోన్ 12 అయితే మేడ్ ఇన్ ఇండియా ఫోన్ ఉంటుంది. సో అప్పుడు ప్రైస్ కట్టుకుని చూడొచ్చు ఐఫోన్ 12ది. సో ఇలా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తే మనకు చాలా బెనిఫిట్ అనమాట, యాపిల్ లవర్స్ కి ముఖ్యంగా, బికాస్ ప్రైసెస్ బాగా తగ్గుతాయి. సో అది గైస్ ఈ వీడియోలో మొత్తం ఐఫోన్ 12 గురించి మొత్తం ఉండే ఇప్పటిదాకుండా ఇన్ఫర్మేషన్ అంతా కవర్ చేశాను. అండ్ ఇంకా ఫ్యూచర్లో లీక్స్ అయితే దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఐఫోన్ 12 కొనాలి ఆర్ ఐఫోన్స్ ఏదైనా కొనాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అండ్ మీకు నచ్చింటే లైక్ చేయండి. అండ్ బాక్సీ ఫోనా కర్వ్డ్ ఫోనా మీకు ఏది ఇష్టం అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటివి చూడడానికి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.